ఈ వీడియోలో మనం సిఎస్ఆర్నెట్ 2024 సంవత్సరం లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే సిఎస్ఆర్నెట్ జూన్ 2024 లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళందరికీ ఒక వీడియో అనేది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగులో ఆర్కేఎంపీ ట్యూటల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి ఒక సిఎస్ఆర్నెట్ లైఫ్ సైన్సెస్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంటిన్యూ అవుతుంది, లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఇది సెకండ్ బ్యాచ్. ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క షార్ట్ టర్మ్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క కోచింగ్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, కోచింగ్ క్లాసెస్ టైమింగ్స్ ఏంటి, మరి ఇక్కడ క్లాసెస్ ఏ విధంగా చెప్తారు, అంటే ఏ మెటీరియల్ మీరు ప్రామాణికంగా చేసుకొని కోచింగ్ ఇస్తారు, అలాగే మాకు సంబంధించిన డౌట్స్ ఏమైనా వస్తే దాన్ని ఏ విధంగా క్లారిఫై చేస్తారు, మరి ఇక్కడ ఈ యొక్క రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయా లేదా, సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అలాగే ఇటువంటి సిఎస్ఆర్నెట్ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ని 1 మంత్లో మేము క్లియర్ చేయగలమా, సో ఇలా డౌట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తాను కాబట్టి. సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే సిలబస్ ఏ విధంగా ఉంది, సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అలాగే సిఎస్ఆర్నెట్కి సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. మరి ఇక్కడ కోచింగ్ సిఎస్ఆర్నెట్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫికల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టర్, ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెడతారు, మీ అందరు తెలిసిందే. మరి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి అండ్ హై లెవెల్లో సబ్జెక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో చాలా అంటే చాలా టఫ్ అయిపోతుంది. అలాగే లైఫ్ సైన్స్ ఎగ్జామ్ ఎందుకు ఇంత టఫ్ అయిపోతుంది అంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్లో ఏ గ్రూప్ అయినా, అంటే ఇప్పుడు మీరు బాటనీ చేసినా, జువాలజీ చేసినా, మైక్రోబయాలజీ చేసినా, బయోటెక్నాలజీ చేసినా, బయోకెమిస్ట్రీ చేసినా, వైరాలజీ చేసినా, జెనెటిక్స్ చేసినా, ఫిషరీస్ చేసినా, ఆక్వాకల్చర్ చేసినా, ఏ కోర్స్ అయినా చేయండి, సో ఏ కోర్స్ చేసినా ఒకటే కామన్ సిలబస్, ఒకటే ఎంట్రన్స్ కాబట్టి. సో వేరే వేరే ఎంఎస్సీలు చేస్తారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది వాళ్ళు, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బాటనీ చేశాను అక్కడ వరకే నాకు వస్తుంది, లేదా జువాలజీ చేశాను, లేదా మైక్రోబయాలజీ చేశాను, అంటే ఆ ఏరియాలో నాకు గ్రిప్ ఉంటుంది, మిగతా ఏరియాలో గ్రిప్ లేకపోవడం అనేది ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్వాలిఫై లేకపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అండ్ నేర్చుకున్న ఏదైతే ఆ టాపిక్స్ అయితేనో ఆ టాపిక్స్ కూడా మన దగ్గర క్లారిటీ లేకపోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం క్లియర్ చేయలేకపోతున్నాం కాబట్టి అటువంటి ఎగ్జామ్ని మనం ఈజీగా క్లియర్ చేయడానికి ఈ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ అనేది సిలబస్ చూసుకుంటే మనకి 13 యూనిట్స్ ఉన్నాయి. ఈ 13 యూనిట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎందుకంటే మనం ఫుల్గా ఈ యొక్క 50 డేస్లో మనం కవర్ చేయలేం కాబట్టి, సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఎక్కడ వెయిటేజ్ ఉంది అనేది ఇక్కడ బేస్ చేసుకొని ఆ యూనిట్స్ మనం క్లియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓన్లీ పర్టికులర్ టాపిక్స్ అయితే చెప్పము, కంప్లీట్గా యూనిట్ మొత్తం చెప్తాం. కాబట్టి ఈ యొక్క లైఫ్ సైన్సెస్ సంబంధించిన కోచింగ్ అనేది మనకి ఈ యొక్క మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇక మే 15 నుంచి బ్యాచ్ స్టార్ట్ అయితే ఏ టైంకి క్లాస్ ఉంటుందంటే మార్నింగ్ 10:30 నుంచి 12 PM వరకు క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? మార్నింగ్ 10:30 AM నుంచి 12 PM వరకు ఈ యొక్క క్లాసెస్ అనే 1.5 అవర్ ఉంటుంది. ఓకే? సో మరి ఇక కోచింగ్ ఎలా ఇస్తారంటే ఏదైతే గూగుల్ మీట్ ఏదైతే ఉందో గూగుల్ మీట్ ద్వారా మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో గూగుల్ మీట్ ద్వారా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ కోచింగ్ సంబంధించి ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేసి చాలామందికి డౌట్ ఉంది. సో కోచింగ్ ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే మీరు చేయాల్సి ఉంటుంది. సో కోచింగ్ ఫీజు ఎంత అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. కోచింగ్ ఫీజు వచ్చేసి 7000 రూపీస్ అనేది ఇక్కడ కోచింగ్ ఫీజు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోచింగ్ ఫీజు 7000 ఏదైతే ఉందో 7000లో మీరు ఫస్ట్ 5000 రూపీస్ అనేది పే చేయాలి. సో ఫస్ట్ మీరు 5000 రూపీస్ ఇదే నెంబర్కి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ కోచింగ్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కోచింగ్ ఫీజు వచ్చేసి 7000 రూపీస్. ఈ కోచింగ్ ఫీజులో ఫస్ట్ మీరు 5000 కట్టాల్సి ఉంటుంది. ఓకే? 5000 కట్టిన తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ మంత్లో రిమైనింగ్ ఫీజు 2000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో జనరల్గా ఆన్లైన్ కోచింగ్ అంటే మొత్తం కట్టించుకుంటారు. సో ఇంతకుముందు ఇంకా తక్కువగానే కట్టించుకున్నాను, బట్ కొంతమంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు కొంచెం ఫీజు అనేది ఇలా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 7000 రూపీస్ ఫీజు, అందులో 5000 రూపీస్ మీరు ఫస్ట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పే చేసిన తర్వాత అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే సో మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాము. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ కోచింగ్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? క్లాసెస్ వచ్చేసి మనకి గూగుల్ మీట్లో జరుగుతాయి. ఇక్కడ ఎటువంటి రికార్డెడ్ క్లాసెస్ లేవు. ఓకేనా? సో అన్ని లైవ్ క్లాసెస్. మీకు సంబంధించిన ఏ డౌట్ అయినా మమ్మల్ని అడిగి
తెలుసుకోవచ్చు. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కషన్ అవర్ ఉంటుంది. సో అంటే మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ రైస్ చేయొచ్చు. 100% మీరు అక్కడ ఆ యొక్క డౌట్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లారిఫై అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కోచింగ్ డైలీ 1.5 అవర్ ఉంటుంది. అండ్ కొద్ది రోజుల తర్వాత ప్రజెంట్ ఇక్కడ పీజీ సెట్ బ్యాచెస్ కంటిన్యూ అవుతున్నాయి. సో బ్యాచెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత 2-3 క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఎగ్జామ్ని దగ్గరకు వస్తుంది కాబట్టి సో ఆ విధంగా మీకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ప్రజెంట్ అయితే 10:30 నుంచి 12 PM వరకు ఈ యొక్క క్లాసెస్ అనేవి ఉంటాయి. క్లాసెస్ వచ్చేసి గూగుల్ మీట్లో జరుగుతాయి. ఓకేనా? సో కోచింగ్ ఫీజు వచ్చేసి మీకు ఏదైతే 7000 అయితే ఉంది, 7000లో మీరు 5000 రూపీస్ ఫస్ట్ పే చేయాలి. రిమైనింగ్ ఫీజు వచ్చేసి మీరు తర్వాత పే చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. మరి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా నేర్చుకుంటారు అంటే లైన్ టు లైన్ నేర్చుకుంటారు. ఓకేనా? సిఎస్ఆర్ నెట్ అరిహంత్ పబ్లికేషన్లో లైన్ టు లైన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లైన్ టు లైన్ ఎవరు చెప్పరు, కానీ బయాలజీ ఏదైతే ఉందో అంటే సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి వర్డ్ ప్రతి టెర్మినాలజీ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చాలామంది ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చాలామందికి ఇన్డెప్త్గా సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోవడం, సో లేదా కొన్ని టెర్మినాలజీస్కి మీనింగ్ తెలియకపోవడం, అలాగే బేసిక్స్ కూడా లేకపోవడం అనేది ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోవడానికి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. కాబట్టి మన ఛానల్లో అయితే మీరు ఏ విధంగా ఉండండి, సో మీరు ఎంఎస్సీలో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, నేర్చుకోలేకపోవచ్చు, లేకపోతే ఓపెన్ ఎంఎస్సీ అయినా ఉండొచ్చు, అంటే ఓపెన్ డిగ్రీ అంటే ఓపెన్గా ఎంఎస్సీ చేయొచ్చు. సో ఏదైనా సరే నో ప్రాబ్లం. లేదా కొంతమంది చాలా గ్యాప్ ఉంటుంది, 2010, 2012, 2015లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఇప్పుడు రాయాలనుకుంటారు చాలామంది. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క అవకాశం అనేది అంటే ఈ యొక్క ఛానల్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీకు ఏం లేకపోయినా సరే, మీకు బేసిక్స్ లేకపోయినా సరే, మీకు 100% ఈ యొక్క కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో లైన్ టు లైన్ ప్రతి వార్డ్ ప్రతి టెర్మినాలజీ ఇక్కడ టీచ్ చేస్తాం కాబట్టి సో ఒక అవకాశం ఏదైతే ఉందో ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మరి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్స్ 1.5 మంత్ 1 మంత్లో క్లియర్ చేయడం అనేది కొంచెం కష్టమే. కానీ ఏంటంటే మనం కరెక్ట్గా ట్రై చేసి కరెక్ట్గా ఆ యొక్క సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి వెయిటేజ్ వస్తుంది ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని చదువుకోగలిగితే మాత్రం ఈజీయే. ఓకేనా? సో చాలామంది ఏంటంటే సిలబస్ మీద ఐడియా లేకపోవడం, సిలబస్లో ఎక్కడ ఏ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయలేకపోవడం లేదా ప్రాక్టీస్ చేయలేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్గా ఉంటాయి కాబట్టి సో అవన్నీ ఆ మిస్టేక్స్ అని ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ కోచింగ్లో మీరు జాయిన్ అయితే 100కి 100% అయితే సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. ఓకేనా? సో అందులో అయితే డౌట్ లేదు, 100కి 100% మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మాక్సిమం 99% మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి సో యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఇన్ఫర్మేషన్లోనే వాళ్ళ లైఫ్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.